పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిలిలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు గాయాలతో ఉన్న ఒక కొండ చిలువ వలలో చిక్కుకుంది. దీనిని గమనించిన జాలర్లు ఆ కొండ చిలువను స్థానికుల సహకారంతో అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వారు జంగారెడ్డిగూడెం ప్రభుత్వ పశు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి గమనించిన పశు వైద్యులు ఆ కొండ చిలువకు శస్త్రచికిత్స చేశారు. తదుపరి పరిస్థితి మెరుగైన తర్వాత అటవీ శాఖ అధికారుల సమక్షంలో అడవిలో వదిలేస్తామని తెలిపారు. సెప్టిక్ కావలేదు, డ్రైగానే ఉండదు. ముందు డ్రైగా ఉన్నప్పుడు హీల్ అవుట్ చేశారు. చెప్పు.